హలో వ్యూవర్స్ వెల్కమ్ టు భారతీస్ ఇన్వెన్షన్స్ ఇవాటి నా రెసిపీ గోబీ మంచూరియా ఇప్పుడు మనకి గోబీ బాగా వస్తుంది కదా ఇప్పుడు సీజన్ కాబట్టి గోబీ మంచూరియా తయారు చేస్తున్నాను ఫస్ట్ నేను ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ తీసుకొని సాల్ట్ వేసి గోబీని ఇలా క్యాలీఫ్లవర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ క్యాలీఫ్లవర్లో మనకి తెలియకుండా సన్నగా పురుగు అనేది ఉంటుంది దానికోసం మనము హాట్ వాటర్ని బాయిల్ చేసుకొని దాంట్లో ఉప్పు వేసేసి ఆ వాటర్లో ఈ మొక్క ఈ క్యాలీఫ్లవర్ అంతా కూడా వేసేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేస్తే దాంట్లో ఉన్న ఏమన్నా వేస్ట్ ఉన్నా కానీ ఏమన్నా చిన్న పురుగులు ఉన్నా కానీ అవన్నీ కూడా పోయి మనకి క్యాలీఫ్లవర్ కూడా లైట్గా బాయిల్ అయ్యద్ది అనమాట అలా ఉంటే మనకి తర్వాత మంచూరియా చేసుకోవటానికి బాగుంటుంది కరెక్ట్గా సరిపోతుంది చూడండి నేను వాటర్లో కూడా ఒక ఐదు నిమిషాలు అలా వేసేసి తర్వాత నేను మొత్తం డ్రైన్ చేసేసి పక్కన పెట్టుకుంటాను చూడండి క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా మొత్తం వాటర్లో నుంచి డ్రైన్ చేసేసి కావాలంటే కూల్ వాటర్లో వేసేసుకోవచ్చు చల్లటి నీళ్ళల్లో వేసుకున్నా కానీ సరిపోతుంది లేదంటే ఇలా పక్కన పెట్టేసుకోవచ్చు చూడండి అడుగునే ఏమన్నా డస్ట్ ఉన్నా కానీ అలా వెళ్ళిపోతుందనమాట ఇవన్నీ కూడా ఒక పది నిమిషాలు చల్లారాక ఒక మిక్సింగ్ బౌల్లోకి నేను వన్ కప్పు మైదా తీసుకుంటున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ దాకా ఫ్లోర్ తీసుకున్నాను వన్ కప్పు మైదా ఫైవ్ స్పూన్స్ ఫ్లోర్ ఇందులోకి వన్ స్పూన్ దాకా కారం వేస్తున్నాను ముక్కలకి సరిపడినంత సాల్ట్ వేసేసి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఇదంతా కలిసిపోయాక తగినంత వాటర్ పోసుకుంటూ కూడా మనకి జారుగా వచ్చేలాగా కలుపుకుంటే బ్యాటర్ రెడీ అయిపోయినట్లే చూడండి మనకి పిండి ఇలా ఉంటే కనుక ముక్కలన్నిటికీ కూడా బాగా పట్టేసేసి బాగుంటుంది అలా కాకుండా గట్టిగా ఉందనుకో మళ్ళీ అవన్నీ కూడా గట్టి గట్టిగా వస్తాయి అనమాట ఇలా కాకుండా లూజ్గా ఇలా బ్యాటర్ లూజ్గా ఉందనుకో మనకి క్యాలీఫ్లవర్ పీసెస్ కూడా బాగా అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి చూసారా ఒక ఐదు నిమిషాలు నేను బ్యాటర్ కలిపేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టాను దాని తర్వాత బ్యాటర్ అంతా కూడా ముక్కలన్నీ పీల్చుకొని చూడండి ఇలా డ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు నేను ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి వేస్తున్నాను ఫ్లవర్ అంతా కూడా ఇలా వేసేసి డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులో ఫుడ్ కలర్ వేసుకున్నా కూడా కల కరెక్ట్గా కలర్ అనేది బాగా వస్తుంది నేనైతే ఫుడ్ కలర్ వాడలేదు న్యాచురల్గానే ఉంటుందని ఇలాగే వేస్తున్నాను నేను జనరల్గా వాడాను కలరు ఇదంతా కూడా ఈవెన్గా ఫ్రై అయితే కొంచెం సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం లేదంటే క్రిస్పీగా లేకుండా మరి గట్టిగా వచ్చేస్తాయి అనమాట ఇలాగే నేను మొత్తం కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటాను మనకి ఇప్పుడు క్యాబేజీ క్యాలీఫ్లవరు మంచి సీజన్ కదా ఈ చలికాలంలో బాగా వస్తుంది కాబట్టి దీంతో మంచి రెసిపీస్ తయారు చేసుకోవచ్చు ఇదంతా ఫ్రై చేసుకున్న తర్వాత నేను వేరొక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఇందులోనే కాస్తంత క్యాప్సికము గ్రీన్ చిల్లీస్ గార్లిక్ ఇదంతా కూడా వేసి రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక మీరు కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను సాసెస్ యాడ్ చేస్తున్నాను ఇందులోకి షిజ్వాన్ సాస్ వేసాను టమాటో సాస్ టూ స్పూన్స్ దాకా వేసాను ఇందులోనే సోయా సాస్ కూడా వన్ స్పూన్ దాకా వేసేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులోనే నేను మనకి లిక్విడ్గా కావాలి కదా కాస్త అంత డ్రైగా కాకుండా కాస్త లిక్విడ్గా కావాలి కాబట్టి నేను హాట్ అండ్ సోర్ ఇది సూప్ ఉంటుంది కదండి అది వేస్తున్నాను వట్టి ఫ్లోర్ కలిపి వేసి వేయకుండా ఇలా హాట్ అండ్ సోర్ సూప్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నేను చాలాసార్లు ట్రై చేశాను కాబట్టి బాగుందని మీకు చెప్తున్నాను ఇందులోనే కాస్తంత వాటర్ వేసుకొని బాగా కలుపుకొని రెండు నిమిషాలు వేస్తే మనకి సూప్ బాగా దగ్గరకు వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఈ టైంలో మనం ఫ్రై చేసుకున్న గోబీ పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసేసి ఈవెన్గా అన్నీ కలిసేలాగా సాస్ అంతా కూడా ఈ గోబీస్కి బాగా పట్టుకోవాలన్నమాట అలా కలిపేసుకుంటే మనకి బాగా సరిపోతుంది మనకి టేస్ట్ సరిపడినంత సాల్ట్ కానీ కారం కానీ చూసుకొని ఇందులో ఇప్పుడే కలిపేసుకోండి తర్వాత అంటే మళ్ళీ కలవదు కదా మనం సూప్లోనే వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇందులోనే కాస్తంత లెమన్ కూడా పిండేస్తున్నాను లెమన్ పిండేసేసి ఒక రెండు నిమిషాల తర్వాత హాట్ హాట్గా సర్వ్ చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉండే గోబీ మంచూరియాని మీరు కూడా ఇలా ట్రై చేసి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఇప్పుడు మనకి గోవీ సీజన్ కదా చాలా బాగా వస్తుంది సూపర్గా ఉంది